శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక వేడుకలు ఎంతో వైభవంగా జరిగినాయి మహాత్మ కూరులు. ఈ మూడు రోజులు ఒక ఎత్తు అయితే ఈ నాలుగో రోజు మరో ఎత్తు, అంటే ఆఖరి ఘట్టం అన్నమాట. ఈరోజు కలశాలను పూజించిన తర్వాత ఈ లాస్ట్ రోజు స్వామివారికి కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు, స్వామివారికి అభిషేకాన్ని గావిస్తారు. అంత అద్భుతంగా జరుగుతుంది. ఈ డెకరేషన్ మొత్తం కూడా మా వెన్నెల డెకరేషన్ చిన్నాన్న చేశారు, చాలా అద్భుతంగా చేశారు కదా, చాలా బాగుంది కదా. మా ఊరికి కదా, చుట్టుపక్కల పల్లెటూరులో కూడా ఇతర రాష్ట్రాలకు కూడా మా చిన్నాన్న డెకరేషన్ చేస్తూ ఉంటారు. విశ్వశేషణ పూజ, పుణ్యావచనము, అగ్ని ప్రణయము, కుంభారాధన, ఉక్త హోమములు, సర్వాగ్ని కుండేషు అనత్త హోమము, మహాపూర్ణాహుతి, యాత్రాదానము, ఇలాంటివి ఎన్నెన్నో జరగబోతున్నాయి. కార్యక్రమాలు అయితే బిగినైపోయినాయి, ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అంతేకాదు సకల దేవతలకు జీవకళను ఈరోజు పోస్తారు. 12 ఏళ్ళకు ఒక్కసారి జరిగే మహాకుంభాభిషేకం ప్రతి ఆలయంలో కూడా ఇలాగే చేస్తారని చెప్పి చెప్పారు. 8 రకాల ద్రవ్యాలను కలిపి స్వామివారి పీఠం ముందు పూస్తారంట, తర్వాత సంప్రోషణ చేస్తారు. 4 రోజులు వేద మంత్రాలతోటి హోమాలు అష్టబంధన చేసి ఆ కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారికి మళ్ళీ జీవకళ పోస్తారు. అంటే ఈ 12 ఏళ్ళు స్వామివారు కొంచెం తగ్గుతారంట జీవకళ, మళ్ళీ పునర్జీవకళను పోస్తారు. అంటే ప్రతి 12 ఏళ్ళకు ఒక్కసారి స్వామికి శక్తినిస్తూ ఉంటారు, ఆలయాన్ని కూడా సిద్ధపరుస్తారన్నమాట. అంత వైభవంగా జరుగుతుంది. మనకు పుష్కరాలు ఎలాగొస్తాయో స్వామివారికి ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఆ తిరుమల నుంచి వచ్చిన ఈ వేద పండితులు ఎంతో గొప్పగా చేశారండి. వేదాలు వింటుంటే వినాలి అనిపించే విధంగా ఉన్నాయి. ఈ మంత్రోచ్చారణ అయితే అంత బాగుంది, 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు. హోమం అయితే ఈ లాస్ట్ ఘట్టానికి వచ్చేసింది. ఈరోజు పూర్ణాహుతి కూడా ఇచ్చేసి ఈ ఆ పూర్ణాహుతిలో వచ్చిన మసిని అంటే మనకు పెడతారనమాట, విభూదిగా పెడతారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ద్రవ్యాన్ని స్వీకరిస్తారు, స్వామివారే పెడతారు ప్రతి ఒక్కరికి కూడా. అంత వైభవంగా జరిగింది. గోవింద గోవింద, ప్రతి ఒక్కరూ తిలకించవలసిన మహాకుంభాభిషేకం. ఊరువాడ మొత్తం కూడా ఈ మహాకుంభాభిషేకానికి వచ్చేసి అంత అద్భుతంగా జరిగింది. ఈ ఘట్టం అయిన తర్వాతనే స్వామివారి కలశాలన్నింటినీ కూడా తీసుకొని స్వామివారి ముందు పెట్టి కుంభాభిషేకానికి గుడి గోపురం పైన ఉన్న కలశానికి అభిషేకం చేపిస్తారు. ఆ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద చల్లుతారు. ఈరోజైతే మనం ఆ కలశాన్ని కూడా తాకొచ్చి పైకొచ్చి అంత అద్భుత అవకాశాన్ని కల్పించారు ఆలయ కమిటీ వాళ్ళు. ఆహా, ఎంత అద్భుతమో కదా, ఇలాంటి దుస్తుం ఎక్కడా చూసుండము, ఎంత మనశ్శాంతి, ఎంత ప్రశాంతత. ఆహా, ఈ కలియుగంలో కలి మాయలో ఉండిపోయి వ్యాపారాలని, ఇంకోదని, పనులని, ఇల్లు బాధలని చెప్పి, సంసారం చూడాలని, పిల్లలను చూడాలని, ఇలాంటి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని దైవస్మరణలో ఉండటం చాలా గొప్ప విషయం. ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్లే కనపడుతున్నారు, ఆడవాళ్లే పై చేయదాగా ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్టు 7 ఊళ్ళకు ఒకరు, 7 కూడా ఒకరు మిగిలితారు. అంటే 7 మంది ఆడవాళ్ళకి ఒక్క మగవాడే అంట. రానున్న రోజుల్లో అది జరగబోతుందండి, ఇది మనకు సత్యము. ఇంకా కుంభాభిషేకానికి అయితే అందరూ తరలుతున్నారు, అందరూ కూడా గుడి చుట్టూరు ఉండిపోయారనమాట. స్వామివారిని దర్శించుకున్న దానికి కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఇంకా జలాలతోనే ఈ కలశాలను తీసుకొని వస్తున్నారు. ఆహా ఆహా ఆహా, ఈ మేళతాళాలతోటి ఆ కలశాలను స్వామివారు తీసుకొని వస్తున్నారు. ఓ, ఎంత వైభవమో కదా. గోవింద గోవింద, కనులే కనులు తండ్రి, ఈ మాకు 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు ఈ మహాదృశ్యాన్ని చూడడానికి అని ఎంతోమంది భక్తులు తరలి వచ్చి చూస్తూ ఉన్నారు. అంత అద్భుతమైన అవకాశం మాకు కల్పించారు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి. గోవింద గోవింద, ఆహాహా, స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత కన్యలకు, చిన్న చిన్న పిల్లలకు నవధాన్యాలతోటి పూజ చేస్తారంట. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆ వేద పండితుల్లో. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వినుండం కూడా. తిరుమలలో ఎలాగ చేస్తారు ఆ పద్ధతిని ఇక్కడ అనుసరించారు, అంత గొప్ప విషయము. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. గోవింద గోవింద, అయ్యా నీ దర్శన భాగ్యాన్ని కలిగించు, మళ్ళీ వెళ్ళకపోవాలి మేము, మా ఇంట్లో సంసారం చూసుకోవాలి, వ్యాపారం చూసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదూ. అంతే కదూ, ఈ కలియుగం అంతే అండి, మాయ. డబ్బు 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 డబ్బు, ఈ డబ్బులోనే మునిగిపోయి ఉన్నాం అందరం కూడా. డబ్బు
ఏ పనైనా చేస్తాను, డబ్బు ఉంటే ఎక్కడికైనా వెళ్తాం, ఆ డబ్బే కావాలి ఇప్పుడు అని కోరుకునే వాళ్ళు చాలామంది, జ్ఞానం అడిగే వాళ్ళు తగ్గిపోయారు. మా పసుపుకం కల కాపాడమని అడిగేవాళ్ళు లేరు. ఆ కుంభాభిషేకం ఎంత వైభవంగా జరుగుతుందో చూడండి, రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు ఈ కుంభాభిషేకం చూడడానికి. కుంభాభిషేకం అయిన తర్వాత ఈ జలాన్ని అంతటికి కూడా అందరి మీద చల్లుతారు. ఈ జలాన్ని అని చల్లించుకుంటున్న వల్ల మనం చేసుకున్న పాపకర్మలన్నీ పోతాయండి ఈ అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వేడపందులు కూడా చెప్పాడు, అంత మహత్కరమైన ఘట్టం ఇది. అంతే కదా, ఆ పవిత్రమైన జలం 4 రోజులు వాటి జలాన్ని పూజలతోటి నింపేస్తుంటారు. ఆ జలాన్ని అభిషేకం చేసిన తర్వాత మనం ఏం చల్లుతారు, మనం 12 నెలలకు ఒకసారి పుష్కరాలకు పోయి నదిలో ఎలా మునుగుతామో ఈ నీళ్ళు అలా చల్లించుకుంటే అంత ఫలితాన్ని ఇస్తాయి, దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. ఆహా, ఎంత అదృష్టమో కదా, ఇన్ని జన్మలెత్తో కానీ ఇలాంటి దృశ్యాన్ని చూడలేము. 12 ఏళ్ళకి ఒకసారి జరిగి మహాకుంభాభిషేకం ఇది. మళ్ళీ ఇంకా 12 ఏళ్ళ తర్వాత రాజెవరో రెడ్డి ఎవరు ఎవరుంటారో ఎవరుండడో తండ్రి, ఇప్పుడు కరుణించావు కాపాడావు గోవింద గోవింద. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్ళి దర్శించుకొనేసి కలిసాన్ని దండం పెట్టుకునేసి పూజించుకొని మనసులో ఇలా కోరుకునేవాళ్ళు. అంటే జ్ఞానాన్ని ఇవ్వమని, మా పసుపు కుంకాలను కాపాడమని ఇలాగా చాలామంది అడుగుతున్నారు. కళ్యాణం ఎంత వైభవమో చూడండి, ఎంత వినయ విధేయతలతో ప్రతి ఒక్కరు తిలకిస్తున్నారు. స్వామి కాపాడు తండ్రి, రక్షించు తండ్రి అంటూ ఎవరు కూడా ఎవరితో కూడా మాట్లాడు, ఫోన్ల నుంచి స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నారు, ఇంకా ఎవరితో కూడా కాంట్రాక్ట్ లేదు, అంత భగస్మరణలోనే ఉన్నారు, భగవంతునే ప్రార్థిస్తున్నారు. ఆహా, ఎంత కన్నుల పండుగ, మన తిరుమలలో కూడా ఇంత వైభవం చూడలేము. ప్రశాంతంగా ఇక్కడ తిలకిస్తున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా, అంత వైభవంగా చేశారు. ఆహా, అంత ఎంత కంటికి కట్టినట్టుగా చూపించారు ఆ కళ్యాణాన్ని. మనం పోయిన జన్మలో స్వామివారి దగ్గర ఉన్నావేమో, అందువల్ల ఈ కళ్యాణాన్ని చూడగలుగుతున్నాము. అప్పుడు మనకు ఆ జ్ఞాపకాలు ఉండగాపోతే ఆ జ్ఞాపకాలను మెమరేసుకుంటూ, స్వామి మేము అప్పుడు ఉన్నావేమో మీ కళ్యాణం చూసేటప్పుడు, మళ్ళీ ఆ మహాభాగ్యాన్ని మాకు కలిగించావు, మీతో తిరుగున్నావేమో మేము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆహా, ఎంత అద్భుతమో కదా ఆ ఈ మహా సుందర దృశ్యం అసలకి. ఆహా, స్వామి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కాపాడయ్యా రక్షించయ్యా, నీ కరుణాకటాశాలు మాపై పడవేయు అని గోవింద గోవింద అని నామస్మరణతోటి చూస్తున్నారు. అక్కడ కంకరధారణ తాలిబొట్టు కట్టేది, తర్వాత పూలదండ మార్చుకునేది, ఇలాంటివి తలంబ్రాలు, ఇలాంటివి చాలా చాలా సన్నివేశాలను చాలా చక్కగా చూపించారు ఆ వేద పండితులు. అయితే ఈ ఆ వేద మంత్రాల సాక్షిగా ఎంత వైభవంగా జరిగిందంటే, కళ్యాణం అంత వైభవంగా జరిగింది. ఈ కమనీయం రమణీయం ఈ కళ్యాణం. ఆహాహా, వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి కూడా ఈ కార్యక్రమాలు జరిగినాయి. 4 రోజు అంత వైభవంగా జరిపించారు. ఆహా, రెండు చేతులెత్తి నీకు ప్రణామం వెళుతున్నాము తండ్రి, కాపాడు. ప్రతి ఒక్కరు 2 చేతులు జోడించి గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, మాకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి, ఈ మా పసుపు కుంకాలు కాపాడు తండ్రి, పిల్లలు మా జీవితాలు 3 పూలుగా 6 కాయలుగా వద్దిల్లు తండ్రి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయతండి, లక్ష్మీదేవి కటాక్షం, ఇలాగ రకరకాల కోరుకునేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. ఈ కలయుగంలో కలిమాయలో కొట్టుమిట్లాడుతున్నాం, ఈ కలి ప్రభావం నుండి మమ్మల్ని రక్షించు కాపాడు తండ్రి, ఎలాంటి వాటికి లోను కాకుండా నీ స్మరణలో ఉండేటట్టు దీవించి తండ్రి అని వేడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్షంతులైతే ప్రతి ఒక్కరి మీద చల్లరు, పెళ్ళిగానే వారు చలించుకుంటే పెళ్ళైపోతుందని స్వామివారు చెప్పారు. అంతేకాదు పెళ్ళైన తర్వాత స్వామివారు అందరికి కూడా అన్నప్రసాదాన్ని పెట్టారు. అక్కడ మనం పెళ్ళికి పోతే పెళ్ళికి పోయిన తర్వాత టిఫిన్లు కాఫీలు భోజనాలు పెడతారు కదా, అట్లే స్వామివారు వచ్చిన భక్తులందరికి కూడా నైవేద్యాన్ని పెట్టారు. వినేటప్పుడు అన్న పూణే సదా పూణే శంకర ప్రాణమల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాన్ దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాసి భక్త చ స్వదేశో పౌరత్రయం పూజ్యాయ సద్గురునాదాయ సమయజ్ఞ జ్ఞానమూతయే నిరతాన్న నిరతాయ సద్గురు కాశీ విశ్వనాయితే నమః. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అన్నపూర్ణాదేవిని
ప్రార్థించిన తర్వాత తింటే చాలా మంచిది, ఆచరించాలంట. నేను ఆచరించలేదండి, ఆచరించాలని ఏం కూడా ఇది ప్రతి ఒక్కడు కూడా ఇలాగే చేయాలి. ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత టైము లేదు, తిన్నామా వెళ్ళామా పరిగెత్తామా సంపాద మీద పడిపోయి ఈ తిండిని కూడా మర్చిపోతున్నారు జనాభా అయితే. ఆహా ఎంత వైభవంగా ఉంచుడు, అన్నదానం ఎక్కడుంటే అక్కడ జనాభా ఉంటారు, స్వామివారు అక్కడ శిష్ట వేసి కూర్చుంటారండో. సాయంకాలానికి స్వామివారి ఊరేగింపుకి అంతా రెడీ చేసేస్తున్నారు. మా చిన్న వెండ్ల డెకరేషన్ అన్న చాలా అద్భుతంగా ఉంది. శేషవాహనంపై స్వామివారు ఊరంతా తిరగబోతున్నారన్నమాట. వీళ్ళను కూడా చెన్నై నుంచి పిలిపించారండి ఈ డెకరేషన్కి. చాలా అద్భుతంగా రెడీ చేసే స్వామివారిని అయితే, అంత వైభవంగా ఉంటారు స్వామివారు. ఈరోజు అయితే రెండు కళ్ళు కూడా సరిపోవు. సాయంకాలం వేడుకలు ఎలా ఉంటాయా, కోలాటాలు, డీజేలు, ఇలాంటి రకరకాల తీర్మానాలు రకరకాలు పెడతారు. ఒకప్పుడైతే అందరూ కూడా స్వామివారిని మోసేవారంట, కర్రలు పట్టుకొని. ఇప్పుడు మోసేవాళ్ళు ట్రాక్టర్ మీద ఇంకా లేదా బండ్ల మీద తీసుకొని వస్తున్నారు స్వామివారు. స్వామితో అప్పుడు అందరూ కూడా కదిలి వస్తున్నారు. అప్పుడు ఇళ్ళ ముందర చిమ్మి కళ్యాపు చల్లి ఈ ముగ్గులేసి ఈ స్వామివారిని పూజించేవాళ్ళు, టెంకాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా పోయినాయి, అవన్నీ మర్చిపోయారు అందరూ కూడా. అప్పుడైతే ఏ మాకు తెలిసిన తప్పుడు అయితే కీలగుర్రాలు ఉండేవి. స్వామివారితో పాటు అందరూ నడుచుకుంటూ నగర సంగీతం పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆహా ఇళ్ళ ముందర పానకం వడపు పెట్టేవాళ్ళు, అవన్నీ పోయినాయి. ఇప్పుడైతే డ్రింక్స్ తర్వాత ప్యాచ్యం కాదా కాబట్టి కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారు, తర్వాత సమోసాలు ఇలాంటివి పెడుతూ ఉన్నారు అన్నమాట. దీనికి అలవాటు పేరు. ఇంకొన్ని రోజులు పిజ్జా బర్గర్ అవి కూడా పెడతారేమో, అలాగైపోయింది జనాభా అండి. ఎక్కడ చూసినామన్నా కానీ డీజేలు తీర్మానాలు అయిపోయినాయి. అటు పెళ్ళిళ్ళలో చూసినా కానీ స్వామి దగ్గర చూసినా కానీ అదే అయిపోయింది. సినిమా పాటలే, ఇది ఉంటే కానీ జనాభా రావటం లేదు స్వామి చుట్టూరు కూడా. స్వామివారు చూడాలనుకుంటే ఈ పాటలు ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి, ఎవరికి తోచింది వాళ్ళు వేసుకుంటూ వచ్చారనమాట. వారి కథ, బుర్ర కథ, సంకీర్తనలు అయి పెడితే ఎంత బాగుంటుంది. పూర్వవైభవం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆహా ఎంత వైభవంగా జరుగుతుంది చూడండి, కోలాటంతో. ఆహా ఆహా ఎంత రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చిన్నపిల్లలు అయితే డీజే దగ్గర ఉండిపోయారు, కొంతమంది అయితే సినిమా దగ్గర ఉండిపోయారు, కొంతమంది కోలాటం దగ్గర పెట్టారు. రకరకాల ప్రోగ్రామ్స్ అయితే పెట్టేశారు ఈ కాలటి ఈ కమిటీ వాళ్ళైతే. స్వామివారి ఊరేగింపు రెండు కళ్ళకో సరిపోవటం లేదు, అంత అద్భుతంగా జరిగింది. కొందరు ఇళ్ళ కాటి స్వామివారి ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెట్టారు. అది కూడా నేను చెప్పాను కదా, పానకం వడపప్పు కాదండి, థమ్సప్పు, సమోసా, జాంగ్రీలు ఇలాంటివి పెట్టేశారన్నమాట. అందరూ కూడా స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన భక్తులకి స్వామితో పాటు అందరికి కూడా ఇచ్చారు. ఒక పక్క కోలాటం చూసే వాళ్ళు కోలాటం చూస్తున్నారు, డ్యాన్స్లు వేస్తారు, డ్యాన్స్లు వేస్తున్నారు తీర్మానం దగ్గర డీజే ఎట్లా అందు ఎవరితో వచ్చిన దగ్గర వాళ్ళు ఉండిపోయారు. ఓ ఆహా ఎంత అద్భుతమో కదా, ఎంత రమణీయమో కదా. నా మాటలు మిమ్మల్ని బాధపడించి నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడినా చేసినా కానీ నా పాదాలు మీ అందరి పాదాల మీద నమస్కరిస్తున్నాను, నన్ను క్షమించండి అంటే ఉన్న వాస్తవాన్ని చెప్పాను నేను. రానున్న రోజుల్లో మరీ దారుణంగా ఉంటుందండి, అంతా డబ్బుకే దాసాహమవుతున్నారు. సరు డబ్బే మొత్తం ప్రపంచం అనుకుంటారు, జనాభా డబ్బుతో నడుస్తుంది అనుకున్నాడు. డబ్బు ఎవరి దగ్గర ఉండో వాళ్ళకే అనమాట, డబ్బుకు విలువ లేకుండా పోతుందని నాయనగారు చెప్తూ ఉండదు, అది మనకు వాస్తవము ఇది. ఆహా అక్క చెల్లెలు ఎంత బాగా కొలటాన్ని వేస్తున్నారు, రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు, జనాభా మొత్తం తిలకిస్తున్నారు. ఒక్క స్వామిని తిలకిస్తూ ఉంటే ఒక కొలటాన్ని తిలకిస్తున్నారు, అంత వైభవంగా చేశారు ఈ అక్క చెల్లెళ్ళు అయితే. ఆహాహా వీళ్ళకి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా పిల్లలు వస్తే సినిమా దగ్గర డీజే దగ్గర డ్యాన్సులు వేస్తూ అల్లకల్లోలం చేసేస్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు, వేసేవాళ్ళు వేస్తూ ఉన్నారు, కోలాహలంగా ఉంది వాతావరణం అంతా కూడా. బ్రహ్మంగా చెప్పినట్టే జరుగుతున్నాయని అన్నీ కూడా వింత వింతలు చూడాల్సి వస్తూ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని వింతలు చూడాలో ఏం అర్థం కట్టలా. బ్రహ్మంగా చెప్పినట్టు ఏరువులకు ఒకడు ఏరుగులు ఒకడు మిగిలే కాలం వచ్చేసింది, ఇప్పుడే జరిగిపోతున్నాయి అసలుకి. అంటే 7 మంది ఆడవాళ్ళకి ఒక మగవాడే ఉంటాడంట, అది సత్యం అండి. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఇది సత్యం అన్నమాట. బ్రహ్మంగారు చెప్పిన మాట పొల్లు పోదండి. చిన్న వయసు నుంచి మనం ఇప్పటి నుంచి వేదాలు పిల్లకాయలకి తర్వాత భగవస్మరణ ఇలాంటివి నేర్పిస్తూ ఉండాలి. కూచిపొడి, భటనాట్యము, కళాకలి ఇలాంటి రకరకాల మంచి మంచి కార్యక్రమాలను పిల్లకాయలకు ప్రేరేపించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వీరికి పిల్లల్ని నేర్పించే సంగీతం కూడా నేర్పించాలి. దీనివల్ల ఎంతో మంచిదన్నమాట ఇలాంటివి. ఆహా అందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసి చూసే చూడ. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మా చీర బాగున్నాయి, మా నగలు బాగున్నాయి, ఇలాగ
చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. మగవాళ్ళైతే ఎవరైనా వచ్చి ఉన్నారో వాళ్ళని చూస్తాం, ఆడవాళ్ళు అయితే ఎవరైనా అబ్బాయిలు వచ్చిన వాళ్ళని చూస్తాం. ఇదే అయిపోయింది కలియుగం మాయండి, మనం ఏం చేయగలుగుతాము? ఇంకా స్వామి పక్కన ఉన్నా కానీ అదే దేశంలో ఉంటారు. స్వామిని చూడండి ఒక్కసారి, పద్మావతి సమేతుడు అయి వచ్చేస్తున్నాడు మనల్ని కరుణించడానికి. స్వామి ఏడుకొండల వాడా వెంకటరమణ, ఏడుకొండలు దిగి వచ్చావా, ఇక్కడే ఉండేవా తండ్రి ఈరోజు అన్నట్టుగా జరిగింది. వాళ్ళు చదువుతున్న మంత్రాలకి స్వామివారు వచ్చి కూర్చున్నారేమో అన్నట్టుగా ఉంది. అసలుకి ఉదయం చూస్తుంటే అంత వైభవంగా ఉంది. రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదండి. నా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి. మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి మీ సపోర్ట్ ఉండాలి, షేర్ కూడా చేయండి మన ఛానల్ను. ప్రతి ఒక్కటి కూడా చూడండి నేను పెట్టే వీడియోని. మీరందరూ కూడా నేను ఫన్నీగా పెడుతూ ఉంటాను, మంచి విషయాలు పెడుతున్నాను, ఫుడ్ విషయాలు కూడా పెడుతూ ఉంటాను. నా మాటలు మీరు విసిగించుంటే నన్ను మీరు క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కలియుగం అంటే అంతే ఉంటుందండి. కలియుగము ఎలాంటిదంటే అలాంటిది అనమాట. ఎలాంటి పనులకైనా వెనకాడనివ్వదు, ఎవరిని కూడా చుండదు. అటు అమ్మ నాన్న లేదు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు.